మరో ప్రశ్న చూద్దామండి. జయ గారు హైదరాబాద్ నుంచి మెయిల్ చేశారు. శివుడికి ఇష్టమైన అభిషేక ద్రవ్యాలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. అభిషేక ప్రియం శివం, ఈశ్వరుడు ఎప్పుడు కూడా అభిషేక ప్రియుడు. శాంతం పద్మాసనష్టం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గం చ పరశమ భైదం దక్ష భాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహృతవహం అంకుశం వామభాగే నానా అలంకారిత స్ఫటిక మణిభం పార్వతీశం నమామి. ఈశ్వరుడు తెల్లగా ఉంటాడు, హిమాలయ పర్వత సానువులపై చల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, పర్వత సానులపై ఉంటాడు, సదా గంగ చేత నిత్యము అభిషేకం స్వీకరిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఏ ద్రవ్యంతో మనం అభిషేకం చేస్తే ఆ ద్రవ్య సంబంధితమైనటువంటి కోరికలను మనకు తీరుస్తాడు. పంచామృతంతో అభిషేకం చేస్తే ఇంట్లో ధన సమృద్ధి, సంతానము, డబ్బు, ఇల్లు, పిల్లలు అన్నీ చక్కగా సమకూరుతాయి. ఇలా కాకుండా అన్నంతో అభిషేకం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది, పాలతో అభిషేకం చేస్తే వర్చస్సు, తేనెతో అభిషేకం చేస్తే మంచి గాత్రశుద్ధి, పెరుగుతో అభిషేకం చేస్తే వస్తురూప ధన సంపద, అలాగే మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే మిత్రులు, స్నేహితులు, ఇతర బంధువుల యొక్క తోడ్పాటు, చెరుకు రసంతో అభిషేకం చేస్తే సుఖము, ఆనందము, వాహన సౌఖ్యము, ఇలా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విధమైనటువంటి లాభ వస్తు విశేషాంశాలను రుద్రగామ్యార్చన విధానం అనే తంత్రశాస్త్రం చెబుతుంది. అయితే ఈశ్వరుడు సహజంగా శుద్ధ జలంతో అంటే మంచి నీటితో అభిషేకాన్ని ఇష్టపడతాడు. గంగాజలమే శ్రేష్టం.